మీ ఫేస్ మీద బాడీ మీద చికెన్ పాక్స్ వచ్చి మచ్చలు పడినట్టయితే వాటిని తగ్గించుకోవడానికి ఇది ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీలో చాలామంది ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, కొంచెం లేట్ అయింది, బట్ మంచి రెమెడీ మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఇది యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, మీలో చాలామంది చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత ఆ మార్క్స్ని ఎలా తగ్గించుకోవాలి అక్క అని అడుగుతున్నారు. సో మీకు అమ్మవారు పోసి మచ్చలు పడిపోయినా, లేదంటే పింపుల్స్ వల్ల మచ్చలు పడినా, సంటాన్ ఉన్నా, లేదా మీ స్కిన్ డిస్కలరేషన్ ఉన్నా, ఎండలోకి వెళ్ళంగానే చాలామంది తొందరగా స్కిన్ అంతా బ్లాక్గా అయిపోతుంది. ఇంట్లో ఎంతసేపు ఉన్నా చక్కగా గ్లోయింగ్గా ఉంటుంది, బయటకు వెళ్ళంగానే డార్క్గా అయిపోతుంది కదా. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి. ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఇది అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని క్లియర్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ మీరు కూడా చూడాలి అనుకుంటే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలా చికెన్ పాక్స్ వల్ల ఫేస్ మొత్తం మచ్చలు పడిపోయినా, లేదంటే పింపుల్స్ వచ్చి మచ్చలు పడిపోయి అవి తగ్గకపోయినా, ట్యాన్ వచ్చినా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రెమెడీలో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఏది స్కిప్ చేయకోకుండా 3 కలిపి యూజ్ చేయండి. నేను ఎలా చెప్పానో అలా యూజ్ చేస్తే మీకు చికెన్ పాక్స్ మచ్చలు తగ్గిపోతాయి అండ్ డార్క్ స్పాట్స్ తగ్గుతాయి. అన్ ఈవెన్ స్కిన్ టోన్లో ఉన్నట్టయితే అది కూడా తగ్గిపోతుంది. ఫేస్ మీద ట్యాన్ ఉన్నట్టయితే అది కూడా తగ్గిపోతుంది. మీకు ట్యాన్ కానీ అన్ ఈవెన్ స్కిన్ టోన్ కానీ ఫస్ట్ టైం యూజ్ చేయగానే క్లియర్ రిజల్ట్ కనిపిస్తుందండి. ఇది అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మొత్తం డీటెయిల్స్ చెప్తాను. ఇది ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 7 డేస్ వరకు మనకి ఫ్రిడ్జ్లో హ్యాపీగా స్టోర్ చేసుకుని ఎవ్రీ డే కూడా యూజ్ చేయొచ్చు. మంచి రిజల్ట్ వస్తుంది. 7 డేస్లో మీ స్కిన్ని గ్లోయింగ్గా చేస్తుంది, గ్లాస్ స్కిన్ లాగా చేస్తుంది, స్మూత్గా బేబీ స్కిన్ లాగా చేస్తుంది. పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం మనకి 3 ఇంగ్రీడియంట్స్ కావాలండి. ఈ 3 కూడా చాలా మంచిది మన స్కిన్కి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మనకి అలోవెరా తీసుకోవాలి. ఈ రెమెడీకి నేచురల్ అలోవెరా తీసుకుంటేనే మంచి రిజల్ట్ వస్తుంది. మ్యాక్సిమం అందరిళ్ళ దగ్గర అలోవెరా మొక్కలు ఉంటాయి కాబట్టి తీసుకోండి. ఇది కట్ చేసి వాష్ చేసిన తర్వాత 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నుంచి యెల్లో కలర్ మొత్తం వచ్చేస్తుంది. అలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకోకుండా మీరు యూజ్ చేశారు అంటే స్కిన్ మీద ర్యాషెస్ రావటం, స్కిన్ నల్లగా అవటం జరుగుతుంది. చాలామందికి తెలియక ఏమనుకుంటారంటే అలోవెరా నాకు పడటం లేదు అనుకుంటారు. బట్ అలోవెరా అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. కానీ మీరు యూజ్ చేసేటప్పుడు ఆ యెల్లో కలర్ ఉంది అంటే మాత్రం ఈ స్కిన్కి సెట్ అవ్వదు. ర్యాషెస్ రావటం కానీ, స్కిన్ నల్లగా అవటం కానీ జరుగుతుంది. ఈ రెమెడీ కోసం మనకి అలోవెరా జెల్ కావాలి. అలోవెరా జెల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో నేను చాలాసార్లు షేర్ చేశాను. ఈరోజు నేను మిక్సీలో వేసి జెల్ తీసుకుంటున్నానండి. మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఎలా అయినా జెల్ తీసుకోవచ్చు. నేను మీకు చాలాసార్లు స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు మీకు ఒకవేళ డెడ్ స్కిన్ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా, అన్ ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా, ఫేస్ మీద మచ్చలు ఎప్పటి నుంచో పోకపోయినా సెలసిలిక్ యాసిడ్ యూజ్ చేయండి అని చెప్తాను కదా. అదే సెలసిలిక్ యాసిడ్ మీకు న్యాచురల్గా కావాలి అంటే అలోవెరాలో ఉంటుంది. అలోవెరాలో మనకి సెలసిలిక్ యాసిడ్ ఉండటం వల్ల మీకు ఇలాంటి మచ్చలన్నిటిని ఈజీగా తగ్గించేస్తుంది. మనం ఈ అలోవెరాని మిక్సీలో వేసుకుందాం. వాటర్ ఏమీ యాడ్ చేయకోకుండా ఇది మెత్తగా జెల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మన రెమెడీ స్టార్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఓట్స్ అండి. ఓట్స్ని మనం పౌడర్ లాగా చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయొద్దు. 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ పౌడర్ తీసుకోవాలి. ఓట్స్ మన స్కిన్కి చాలా మంచిది. మీ స్కిన్ని స్మూత్గా చేస్తుంది, డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది, స్పాట్స్ని తగ్గిస్తుంది, స్కిన్ని సాఫ్ట్గా, యూత్ఫుల్గా, బేబీ స్కిన్ లాగా చేస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్న తర్వాత ఇందులో మనం అలోవెరా మిక్సీ వేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ జెల్ని యాడ్ చేసుకోవాలి. మీరు అలోవెరా మిక్సీ వేసుకోకుండా డైరెక్ట్గా జెల్ తీసుకున్నా పర్లేదు. ఈ జెల్ మనకి 4 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. ఇందులో నేను యాడ్ చేసేది ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్. కానీ ఈ 3 ఇంగ్రీడియంట్స్ మంచి రిజల్ట్ ఇస్తాయి. మీరు ఏ ఒక్కటి మిస్ చేయొద్దు. 3 కలిపి యూజ్ చేస్తేనే రిజల్ట్ చాలా తొందరగా వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ చేయకోకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇలా
యాడ్ చేసిన తర్వాత వీటిల్లో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి, అది అస్సలు మిస్ చేయొద్దు. అదే విటమిన్ ఈ ఆయిల్ అండి. మీ దగ్గర ఒకవేళ విటమిన్ ఈ ఆయిల్ లేకపోతే విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి 3-4 ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు. నా దగ్గర ఆయిల్ ఉంది కాబట్టి యాడ్ చేశాను. దీనికి ఆల్టర్నేటివ్ కావాలంటే ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర విటమిన్ ఈ ఉన్నట్టయితే అదే యాడ్ చేయండి, అదైతే ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది. అదే ఆలివ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే ఇంకొన్ని ఎక్కువ డేస్ యూజ్ చేస్తే రిజల్ట్ వస్తుందన్నమాట. సో డీటెయిల్స్ క్లియర్గా చెప్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మన 3 ఇంగ్రీడియంట్స్ అనేది మిక్స్ చేసేసుకుంటే మనకి రెమెడీ రెడీ అయిపోతుంది. ఇది మనం మిక్స్ చేసుకున్న వెంటనే యూజ్ చేయకూడదండి. ఇందులో ఓట్ మిల్ ఉంది కదా, ఓట్స్ పౌడర్ ఉండటం వల్ల మనకిది కొంచెం నానిందనుకోండి, రిజల్ట్ చాలా బాగుంటుంది. 5 మినిట్స్ వరకు ఇది పక్కన పెట్టేసేయండి. మనకేంటంటే ఇది నాని చాలా మంచి క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది, అప్పుడు మనం ఇది యూజ్ చేసుకోవటం స్టార్ట్ చేయొచ్చు. నాకు ఇది వచ్చేసరికి 2 డేస్కి వస్తుందండి. మీరు ఇది ఫేస్ అండ్ బాడీ మొత్తానికి కూడా యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా ఉంటుంది, క్రీమీగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది టెక్స్చర్ కూడా. ఇది మీరు ఇప్పుడు మీ ఫేస్ బాడీ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, డార్క్ స్పాట్స్ ఉన్నాయో, ట్యాన్ ఉందో, డెడ్ స్కిన్ ఉందో, ఆ ప్లేస్లో మీరు ఇది అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో 7 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకోవచ్చు. ఇది మనం యూజ్ చేసే ముందు ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకోండి. ఇందులో మనం అలోవెరా యూజ్ చేయటం వల్ల స్కిన్ స్మూత్గా వస్తుంది. మనకి సలిసిలిక్ యాసిడ్ న్యాచురల్గా ఉంటుంది కాబట్టి డార్క్నెస్ అనేది చాలా తొందరగా తగ్గుతుంది. డెడ్ స్కిన్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఈజీగా రెడ్యూస్ అయిపోతాయి. ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకోండి ఇది యూజ్ చేయడానికన్నా ముందు. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది మనం ఫేస్కి ఫస్ట్ అప్లై చేసుకుని తర్వాత జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ డెడ్ స్కిన్ ఉందంటే మసాజ్ చేసుకోండి, డెడ్ స్కిన్ లేదు అంటే మీరు మసాజ్ చేసుకోకుండా ప్యాక్ లాగా ఉంచేసినా సరిపోతుంది. మీరు ఫస్ట్ డే యూజ్ చేసేటప్పుడు ఇలా మసాజ్ చేసుకుని సెకండ్ లేయర్ ప్యాక్ లాగా అప్లై చేసుకోండి, రిజల్ట్ ఇంకా తొందరగా వస్తుంది. మీకు ఇక్కడ డెడ్ స్కిన్ రిమూవ్ అయ్యేటప్పుడు హార్ష్గా అస్సలు ఉండదండి. మనం చాలామంది ఏం చేస్తారంటే స్క్రబ్బింగ్ చేసుకోవటం వల్ల స్కిన్ చాలా తొందరగా డ్యామేజ్ కూడా అవుతుంది. చాలామందికి తెలియక హార్ష్గా ఉన్న స్క్రబ్స్ యూజ్ చేస్తారు ఎక్స్ఫోలియేటింగ్ చేయడానికి. స్కిన్ ఎక్స్ఫోలియేటింగ్ చేయడానికి స్క్రబ్స్ వాడతాం కదా, కానీ అదే ఎక్స్ఫోలియేషన్ అనేది మనం ఓట్స్ యూజ్ చేసినా వస్తుందండి. కానీ మన స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. ఓట్స్లో మనకి విటమిన్ ఈ కూడా ఉంటుంది, అందుకని మన స్కిన్ని డ్యామేజ్ చేయకోకుండా ఇంకా నరిషింగ్గా మాయిశ్చరైజింగ్గా చేస్తుంది. దాంతోపాటు మనం ఎక్స్ట్రాగా విటమిన్ ఈ కూడా యాడ్ చేసాం కాబట్టి మన స్కిన్ ఇంకా ఫ్లాలెస్గా వచ్చేస్తుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని తగ్గిస్తాయి, అలాగే అనీవెన్ స్కిన్ టోన్ని తగ్గిస్తుంది, పింపుల్స్ వల్ల పడిన మచ్చల్ని తగ్గిస్తాయి, అమ్మవారు పూసినప్పుడు వచ్చిన మచ్చల్ని తగ్గిస్తాయి, అలాగే సన్ ట్యాన్ వల్ల వచ్చిన నలుపునైతే మనం ఫస్ట్ టైం యూజ్ చేయంగానే తెలిసిపోతుంది, తగ్గిపోతుంది. డెడ్ స్కిన్స్ కూడా అంతేనండి, ఫస్ట్ టైం యూజ్ చేయంగానే మనకి డెడ్ స్కిన్ కూడా తగ్గిపోతుంది. పింపుల్స్ వల్ల మచ్చలు కానీ, లేదంటే మనకి అమ్మవారు పోసినప్పుడు వచ్చిన మచ్చలు కానీ, మనకి ఎంత డీప్గా ఉన్నాయి ఆ మచ్చ అనే దాన్ని బట్టి మనం 2-3 టైమ్స్ యూజ్ చేయంగానే తగ్గిపోతుంది. ఇది యూజ్ చేసేటప్పుడు డైలీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మన స్కిన్ డ్రైగా ఉన్నట్టయితే స్కిన్ తొందరగా ఏజింగ్ అవుతూ ఉంటుంది, అందుకనే ఇందులో విటమిన్ ఈ యాడ్ చేసామండి. చాలామందికి కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటాయి, కంటి కింద స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకి కానీ, లేదంటే ఎక్కువ మానిటర్ చూసే వాళ్ళకి, లేదా ఎక్కువ మేకప్ అప్లై చేసుకునే వాళ్ళకి అండర్ ఐ ఏరియా డార్క్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు కంటి కింద కూడా ఇది అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, హార్ష్గా ఉండదు. ఇలా అప్లై చేసుకుని 15 మినిట్స్ ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనకి ఇది ఇలా ఉంటుంది. మనకి ఇది కంప్లీట్గా అయితే డ్రై అవ్వదండి. ఇందులో మనం ఓట్స్ యూజ్ చేసాం కదా, ఆ మాయిశ్చర్ అనేది అలానే ఉంటుంది. ఇందులో విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి అంత మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అండ్ మనం ఇది యూజ్ చేయటం వల్ల మన స్కిన్ సాఫ్ట్గా వస్తుంది, ఎక్స్ఫోలియేటింగ్ జరిగి స్కిన్ లైటనింగ్ అవుతుంది. అండ్ ఇది మనం డైలీ యూజ్ చేయటం వల్ల ఆయిలీ స్కిన్ వాళ్ళకి స్కిన్ స్మూత్గా అవ్వటమే కాదు, మీ స్కిన్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని కూడా కంట్రోల్ చేసేస్తుంది.
ఇప్పుడు మనం నార్మల్ వాటర్తో కడిగితే సరిపోతుందండి. మన స్కిన్లో గ్లో అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ టైం యూజ్ చేయటంతోనే మీ స్కిన్ మీద ఎంత ట్యాన్ ఉన్నా తగ్గుతుంది. మీ స్కిన్ 1 or 2 షేడ్స్ లైటర్ అవటం కూడా మీరు క్లియర్గా గమనిస్తారు. మీరు తప్పకుండా యూజ్ చేసే ముందు ఒక ఫోటో తీసుకోండి, యూజ్ చేసిన తర్వాత ఇంకో ఫోటో తీసుకోండి, తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇంకెక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఏంటంటే ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెమెడీ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మీరు ఎవ్రీడే యూజ్ చేసినా కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ స్కిన్ ఇంకా మంచిగా అవుతుంది, గ్లో అవుతుంది, స్మూత్ గా అవుతుంది. అంతేగాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. కాబట్టి మీరు వీక్ కి సరిపడా ఒకటేసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి, డైలీ అప్లై చేసుకోవచ్చు. సో ఎలాంటి స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు యూజ్ చేయాలి అనేది ఆల్రెడీ చెప్పాను. కాబట్టి మీ వీలును బట్టి మీరు అలా అప్లై చేసుకోండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మీరు యూజ్ చేసిన తర్వాత మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయటం మర్చిపోకండి. ఎందుకనంటే మీరు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసిన రిజల్ట్ ని బట్టి మనం వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.